అందరికీ నమస్కారం. అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్లోకి స్వాగతం. శివుడు తనను అవమానించాడని బ్రహ్మ భావించడం, తానెందుకు కామాన్ని ప్రదర్శించాడో శివునికి అర్థమయ్యేలా చేయాలనుకోవడం, శివునికి కూడా కామాన్ని కలిగించేలా చేయడం, మన్మద వసంత మారగణాలను పంపటం చేస్తాడు. కానీ శివుడు కదలక నిచ్చల తపస్సులోనే ఉంటాడు. ఎలాగా అని తన తండ్రి విష్ణువును సాయమడగగా, శివుని అర్ధభాగం స్త్రీ అయిన మాయను గురించి నీవు నీ కుమారుడు దక్షుడు తపస్సు చేయండి అని చెప్తాడు. అలా చేయడం వల్ల మహామాయను ఉమగా జన్మించి శివుడిని కదిలించాలి అని కోరుతారు. బ్రహ్మ తన తండ్రి విష్ణువు చెప్పినట్టుగానే చేసి మహామాయను ప్రార్థించి సతిగా జన్మించి శివుడిని కదిలించాలి అని కోరుతారు. ఆమె అలాగే అని దక్షునికి అతని భార్య వీరినికి కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు ఎన్నో పేర్లు ఉంటాయి. సతీదేవి కూడా ఆ పేర్లలో ఒకటి. సతీదేవి చిన్నారి శిశువుగా జన్మించి యవ్వన దశలోకి వస్తుంది. ఆమెకు వరుణిగా మహాశివుడిని ఎలా తేవాలా అని దక్షుడు రోజూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఆమెను శివుని కోసం తన కూతురుగా ఎంచుకున్న సంగతి అతనికి బాగానే గుర్తుంది. శివుని కొరకే తాను జన్మించానన్న సంగతి సతీదేవికి కూడా గుర్తుంది. కనుక ఆమె మనస్సు ఎప్పుడూ శివునిపైనే ఉండేది. ఆమె తన తల్లితో తాను శంకరుని కొరకు తపస్సు చేస్తాను అని చెప్పి ఇంట్లోనే ఆయన కొరకు తపస్సు చేయటం ప్రారంభించింది. ఆమె తపస్సు చాలా కఠోరంగా సాగింది. దేవతలందరికీ ఆమె తపశ్శక్తి గురించి తెలిసింది. దాంతో వారంతా బయలుదేరి ఆమె వద్దకు వచ్చారు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన వారంతా ఆమెకు నమస్కరించి ఆమె శివుడిని పూజించే విధానాన్ని, కీర్తించే కీర్తనలని, పాటించే పద్ధతులని అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. తర్వాత ఇంతలా ఈ తల్లి పూజించిన కరిగి రాడేమిటి శివుడు అని ఆశ్చర్యపోయారు. అక్కడ నుండి కైలాసగిరిపైన ధ్యానముద్రలో ఉన్న శివుడి వద్దకు వెళ్లారు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్ర, వరుణ, అగ్ని, వాయు మొదలైన దేవతలు అంతా, మహామునులు అంతా వరుసగా నిలబడి ఆయనకు మొక్కి ఆయన రూపాన్ని, ఆయన కీర్తిని, ఆయన మాయని కీర్తన చేశారు. తర్వాత తాము వచ్చిన సంగతి చెప్పారు. సతీదేవి తపస్సును గురించి చెప్పారు. బ్రహ్మ, విష్ణువులు ముందుకు వచ్చి శివునితో ఇలా అన్నారు. మనం ముగ్గురం సృష్టి స్థితి లయాలకు కారకులం. నీవు లయకారకుడవు, సర్వవ్యాప్తివి. నీవు ఇలా శిలలాగా ధ్యానంలో నిరంతరం ఉంటే మా ఇద్దరి వల్ల ఈ సృష్టిక్రియను జరపటం సాధ్యం కాదు. అందుకని నీవు కూడా వివాహం చేసుకుని సృష్టి ధర్మానికి బలాన్ని ఇవ్వాలి, ఇది తప్పదు అంటూ బ్రహ్మ, విష్ణువులు ప్రార్థించారు. వారి మాటలకు మహాశివుడు, దేవతలారా నన్ను చూడండి, నేను శ్మశానంలో ఉంటాను, ఒళ్ళంతా బూడిద పూసుకుని ఉంటాను, ధ్యానముద్రలో ఉంటాను. ఇలా ఉన్నవారిని ఏమంటారు? యోగి అంటారు. యోగికి ప్రపంచ విషయాలపైన ఆసక్తి ఉంటుందా? మనస్సులో ఏ కోరిక, ఏ వికారమూ లేక తనలో తాను తన ఆత్మను తాను దర్శించుకుంటూ పరమానందంలో ఉండేవాడే యోగి కదా. ఇలాంటి యోగికి స్త్రీతో పని ఏమిటి? స్త్రీ ఉంటే కామం వస్తుంది. కామం అంటే కోరిక. కోరిక యోగికి తగునా? అందుకని మీరు ఇలా నన్ను అడగటం సరికాదు అన్నాడు శివుడు. దానికి బ్రహ్మ, విష్ణువులు, ఈశ్వర, ఈ సృష్టి చక్రం లాంటిది. ఒకదానిలోంచి మరొకటి ఏర్పడుతూ గుండ్రంగా తిరుగుతూ ముందుకు వెళుతుంది. ఒకదాని నుండి మరొకటి సృష్టి జరగటం తప్పదు. అలా జరగకుంటే సృష్టి నిలిచిపోతుంది. కానీ సృష్టిని విస్తరించమని నీ మాయ చేత నీవే మొదట ప్రారంభించావు. కానీ అది విస్తరించడాన్ని నీవే ఇప్పుడు తిరస్కరిస్తున్నావు. ఇది తగదు. నీవు కూడా మాలాగే వివాహం చేసుకుని తీరాల్సి ఉంటుంది అన్నారు. అందుకు శివుడు, సరే, మీరు చెప్పిన దానిలోనూ న్యాయము సత్యము ఉన్నాయి, కాబట్టి నేను కూడా వివాహం చేసుకుంటాను. కానీ నేను చేసుకునే స్త్రీ నన్ను, నా భావాన్ని ఇట్టే అర్థం చేసుకునేదై ఉండాలి. నేను యోగిని కనుక ఆమె కూడా యోగిని కాగల సమర్థత ఉండాలి. నేను వివాహితుడనైనా ఎల్లప్పుడూ యోగమునందే ఉంటాను. తను ఇది సహించగలదై ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం, ఆమెకు నా మీద గాని నా మాట మీద గాని విశ్వాసం పోయిన రోజు నేను ఆమెను వదిలివేస్తాను. శివుని మాటలు విన్న బ్రహ్మ, విష్ణువులు, ఈశ్వర, నీ అర్ధభాగమే సతీదేవిగా జన్మించి నీ కొరకు కఠోర తపస్సు చేస్తోంది దక్షుని ఇంట. నీవు ఆమెను కరుణించి వెంటనే వెళ్ళి ఆమె కోరిక తీర్చు అని చెప్పారు.
అందుకు శివుడు సరే అంటూ నవ్వి సమాధానం చెప్పాడు. దేవతలు అంతా ఆయనకు మరొక్కసారి నమస్కరించి అక్కడ నుండి వెనుతిరిగారు. తర్వాత మహాశివుడు తనను పతిగా పొందడానికై దీక్షలో ఉన్న సతీదేవిని వెతుకుతూ వెళ్ళాడు. సతీదేవిని చూసి, ఓ దక్షపుత్రిక, ఎందుకు నీ అందమైన శరీరాన్ని చిక్కిపోయేలా చేస్తూ నా కొరకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అందుకు సతీదేవి ఆ నీలకంఠుడిని చూసి, స్వామి, నాకు మీరు వరం ఇవ్వాలి అని కోరింది. అవును, నీకు వరం ఇవ్వడానికే నేనిక్కడకు వచ్చాను. నీవు నన్నే కోరి తపస్సు చేస్తున్నావని నాకు తెలుసు. సరే, నీ కోరిక నేను తప్పక తీరుస్తాను. మనం ప్రకృతి పురుషులకు రూపాలం, విడివడి ఉండటం కూడా వీలు పడదు. అందుకని నేను నిన్ను పెళ్లాడుతాను అంటూ వరం ఇచ్చాడు శివుడు. అప్పుడు ఉమాదేవి మళ్ళీ, అలా అయితే నన్ను మీరు వివాహం చేసుకునేట్టయితే వెళ్ళి మా నాన్నగారిని అడిగి ముందుగా ఒప్పించండి. మా నాన్న దక్షుడు ఇందుకు అంగీకరించి మనకు వివాహం జరిపిస్తే శుభకరంగా ఉంటుంది. అప్పుడు శివుడు, అలాగే, మీ నాన్నను ఒప్పించాకే మనం వివాహం చేసుకుందాం, నేను అలాగే జరిపిస్తాను అని అక్కడ నుండి హిమగిరికి వెళ్ళిపోయాడు. సతీదేవిని చూడక ముందుకి ఇప్పటికి తనలో వచ్చిన మార్పును చూసుకుని తానే ఆశ్చర్యపోయాడు శివుడు. ఎటు చూసినా ఆమె రూపమే కనపడసాగింది. విరహంతో ఆయన మనస్సు వేగిపోసాగింది. యోగినైన నాకు భోగం ఎందుకు అన్నాడే గాని సతీదేవి లాంటి మెరుపు తీగను, అద్భుత అందాల హరివిల్లుని అందిస్తున్నారే అని దేవతలను అభినందించుకున్నాడు. ఇక సతీదేవి తన తపస్సు సత్ఫలితాన్నిచ్చిందని, శివదర్శనం జరిగిందని, తనను సతిగా చేసుకునేందుకు శివుడు అంగీకరించాడని తన తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పింది. వారు కూడా చాలా సంతోషించారు. కానీ తనంత తానుగా పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి తన కూతురిని పెళ్లి చేసుకోమని అడగడానికి దక్షుడు అభిమానపడ్డాడు. ఒకవేళ ఆట పట్టించడానికై తనతో కాదు కూడదు అంటే ఆ అవమానం తట్టుకోవటం తన వల్ల కాదు అనుకున్నాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. శివుడు ఇక దక్షుని నుండి ఏ సమాచారం రాకపోవడంతో సతీదేవి విరహాన్ని భరించలేక బ్రహ్మను పిలిపించి, నాకైతే ఈ సెగను అంటించి చల్లగా జారుకున్నావు, ఇప్పుడేమిటి, నీవే ముందుండి ఈ సమస్యను పరిష్కరించు అని కోరాడు. బ్రహ్మ నవ్వి పరమేశ్వరునితో అలాగే అని చెప్పి అక్కడ నుండి దక్షుని వద్దకు వచ్చి, కుమారా దక్ష, శంకరుడు సతిని పత్నిగా పొందేందుకు తహతహలాడుతున్నాడు. ఇక్కడ సతి కూడా ఆయన కొరకు తల్లడిల్లిపోతున్నది. కనుక తక్షణం ఇక ఈ ఇద్దరికి పెళ్లిని జరిపించడం మంచిది అని చెప్పాడు. తండ్రి బ్రహ్మ చెప్పినది విని, అలాగే తండ్రి, ఇంతకంటే భాగ్యం ఏముంటుంది, అలాగే జరిపిస్తాను అని సంతోషించాడు దక్షుడు. తర్వాత బ్రహ్మదేవుడు మళ్లీ శంకరుని వద్దకు వెళ్ళి, దక్షుడు తన కూతురుని నీ చేతుల్లో పెట్టేందుకు సర్వం సంసిద్ధంగా ఉన్నాడు, ఇక వెంటనే బయలుదేరి వచ్చి దక్షుని కూతురుని వరించటమే ఆలస్యం అని చెప్పాడు. అప్పుడు శివుడు, అయితే నారద, మార్కండేయ లాంటి మహామునులందరినీ ఇక్కడకు రప్పించు, నేను వారిని వెంట తీసుకుని నా మరుద్గణాలు అన్నింటినీ వెంట తీసుకుని వస్తాను అన్నాడు. బ్రహ్మ అలాగే అందరినీ రప్పించాడు. వారంతా శివుని వెంట బయలుదేరారు. ఇక అక్కడ దక్షుని కూతురు సతీదేవి పెళ్లి మంటపం వద్ద మహావిష్ణువు, ఇతర సకల దేవతలు వచ్చి హాజరయ్యారు. శివుడిని, అతని వెంట వచ్చిన వారిని, దక్షుడు అతని పరివారం భక్తి శ్రద్ధలతో ఆహ్వానించారు. సృష్టికి కారకుడైన శివుడు తనలోంచి వచ్చిన సగభాగాన్ని తాను తిరిగి తనతో చేర్చుకుంటున్నాడు. లోకంలో మరెవ్వరి పెళ్లి జరగనంత వేడుకగా సతీశివుల వివాహం జరిగింది. వివాహ మహోత్సవం పూర్తయిన తర్వాత మహాశివుడు బ్రహ్మతో, బ్రహ్మ, ఈ అంతటికి నీవే మూలకారణం. పెళ్లితంతు అంతటిని నీవే పైన వేసుకుని నిర్వహించావు. ఇందుకు నీకు ఏమైనా ఇవ్వాలి అనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకో అని అన్నాడు. దానికి బ్రహ్మ, ఏ వేదిక పైన మీకు వివాహం జరిగిందో అదే వేదిక పైన శాశ్వతంగా నీ అంశ వెలిసి ఉండేలా వరమివ్వు. నేను కావాలనుకున్నప్పుడల్లా ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకుంటాను. ప్రజలంతా కూడా తరచూ వచ్చి ఇక్కడ మీకు మొక్కుకుని పాపాలు పోగొట్టుకుంటారు అని కోరాడు. అందుకు శివుడు సరే అలాగే అని తమ అంశలను అదే విధంగా ప్రతిష్ఠించాడు. తర్వాత దక్షునికి, దక్షుని పరివారానికి, దేవతలకు, మునులకు సెలవు చెప్పి సతీదేవిని తీసుకుని తమ సమస్త గణాలు వెంటరాగా
కైలాసానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా సతీశివుల వివాహం అద్భుతంగా జరిగింది. బ్రహ్మదేవుడు ఎంతవారలైనా కాంతాదాసులే కదా అని నవ్వుకున్నాడు. ఇదే సృష్టి అంటే, ఇది చేయమనే కదా, ఈ శివుడు నన్ను సృష్టించాడు, అందుకే నాలో కామవికారం కలిగింది, అది ఇప్పుడు శివునికి కూడా అర్థమయ్యేలా చేయగలిగాను అని అనుకున్నాడు. ఇక మిగతా శివపురాణ కథను తర్వాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ వీడియో గాని నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఓం నమ శివాయ.